కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకొనేనా సరే ఎమ్మెల్యే గారికి ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది అప్పుడుగా మీకు డోకలేదు బ్రహ్మాండమే మీకు ఏం కావాలంటే అది నరేందర్ రెడ్డి చేసే స్థాయి తీసుకొచ్చే బాధ్యత నాది మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఇన్నోళ్ళు మరొకసారి వినండి మూడు తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే ఈసారి నేను కేసీఆర్ గారికి కాళ్ళు పట్టుకునేనా సరే నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇస్తాను చెప్తున్నా అర్థమైందా నాకు తెలిసి వాళ్ళు 15 తారీఖు నామినేషన్ విత్డ్రాల్ 15 తారీఖు ఉపసంహరించుకునేదాను ఇంకా తీసుకున్నాను ఈ అంత లొల్లి చూసినాక రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఓడిపోవాలని చెప్పి ఆయనదా నామినేషన్ ఇంకా తీసుకున్నాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన గురించి నాకంటే బాగా మీకే తెలుసు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కొడంగల్ పరువును కొడంగల్ ప్రతిష్టను కొడంగల్ పేరును అంతర్జాతీయంగా జాతీయంగా దేశ స్థాయిలో చెడగొట్టినోడు కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి ఇక్కడ వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలో ఏమంటుండు కేసీఆర్ నువ్వు ఈడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటుండు నాకేం గుర్తొచ్చిందో తెలుసా ఏ గుర్తొచ్చిందంటే ఒకటి తెగవలసిన కోడేట చికెన్ షాప్ ముగ్గురు పోయి తొడగొట్టిందట తెగవలసిన కోడి చికెన్ షాప్ ముగ్గురు పోయి తొడగొట్టిందట రా చూసుకుందామని నేను అంటున్నా రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్ అవసరం లేదు మా నరేందర్ అన్న సార్ రెండోసారి కూడా పక్కాగా ఉండబడతాడు గన్ షాట్ గెలుస్తాడు ఈసారి గెలిచినాక తప్పకుండా నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి కొడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గం అందించే బాధ్యత మాది జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా జైలుకు పోయే ఎమ్మెల్యే కావన్నా జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా జైలుకు పోయే దొంగ కావన్నా ఆలోచించండి ఎక్కువ రోజులు ఏం పట్టది రేవంత్ రెడ్డి ఎగురుడు దుప్పుడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళీ చిప్పకూడదు తింటాడు అలా ఏం అనుమానం వద్దు కలలు కంటున్నాడు ఇవాళ ఆయన ఒక్కడే కాదు పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు పిల్ల దొరకలే ఇంకా కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడవసారి కేసీఆర్ గారే వల్ల ఇద్దరు ఇట్లా అనవసరంగా వాడిని లేపి స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడు అయిపోయాడు నేనేమంటున్నా మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గోడల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు చదువుకోలేదు పాపం చదువు రాదు గోడల మీద సున్నాలు వేసుకున్నాడు ఇలా 1000 కోట్లు సంపాదించాడు యాడికెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు బ్లాక్ మెయిల్ చేయాలి రియల్ ఎస్టేట్ దందలు చేయాలి వాని బెదిరియాలి విని బెదిరియాలి సెటిల్మెంట్లు చేయాలి ఏదో ఒకటి చేసిన 4 పైసలు సంపాదించాలి అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను సర్పంచ్లను కొట్టుండు ఎంపీడీసీలను కొట్టుండు లీడర్లను కొట్టుండు రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొట్టవు కావచ్చు కొడంగల్ ప్రజలను కొనలేవు అంత సినిమా లేదు నీకు తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కథం చేసినందుకు ఉన్న ఒక్క గొంతు నొక్కేతందుకు ఇవాళ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి మోడీ వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు యోగి ఏట భోగి ఏట 15 మంది ముఖ్యమంత్రులట 15 మంది కేంద్ర మంత్రులట వాళ్ళ సామంతులట ఇంకా చాలా మంది ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకేనట సిద్ధరామయ్యనట ఖార్గేనట ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట సోనియా గాంధీ అట అందరు దిగుతున్నారు అయినా మేము భయపడతలేము ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని మాకు ఒక విషయం తెలుసు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులుగా ఏమొస్తాయి నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం కర్ణాటకలో ఇవాళ చెంపలేసుకుంటున్నారు ప్రజలు చెంపలేసుకుంటున్నారు రైతులు ఇవాళ
వాళ్ళ నెత్తికొట్టుకుంటూ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది. అక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రైతులు వస్తున్నారు, రైతులు వచ్చి చెప్తా ఉన్నారు మేమే తప్పు చేసినాం, మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, మీరు పొరపాటున పని చేశారు, నాశనం అవుతారు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి అని చెప్తా ఉన్నారు. ఎవడన్న కాంగ్రెస్ ఓడు, ఎవడన్న కాంగ్రెస్ ఓడు ఇచ్చినాం తెలంగాణ అంటే ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకు మర్యాదకి ఇచ్చినా మీరు తెలంగాణ ఎంతమంది ప్రాణాలు తీసి, ఎంతమందిని చంపి, ఎంతమందిని సావగొట్టి తెలంగాణ ఇయ్య ఒక తప్పని అనివార్యత. ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని ఆనాడు భయపెడితే అప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఎవడయ్యా జాగిరి కాదు. ఎవడుంతగానే చాక్లెట్ పిపర్మెంట్ ఇచ్చినట్టు ఇయ్యలే, టికెట్లు అమ్ముకుంటున్నాడు కొత్తగా. ఇదివరకేమో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు రేటు. దెబ్బన పొరపాటున మీరు కొడంగల్లో ఓట్లేస్తే, ఎవరైనా బుద్ధి తక్కువ ఓటేస్తే కొడంగల్ ప్లాట్లు చేసి అమ్మిస్తాడు. మొత్తం కొడంగల్ అంతా ప్లాటింగ్ చేసి